ఫ్రెండ్స్, ప్రతి ఒక్క అంశాన్ని అవకాశంగా తీసుకుని తనదైన శైలిలో దాన్ని రాష్ట్రవ్యాప్త ఇష్యూగా మార్చి, రాష్ట్రవ్యాప్త సమస్యగా మార్చి, రాష్ట్రవ్యాప్తంగా దాని మీద అటెన్షన్ని పెంచి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, లేదా ప్రభుత్వాన్ని ముందుకు కదలనీయకుండా చేయాలి, అవసరమైతే కోర్టుల నుంచి కూడా మరి స్టే లాంటివి తీసుకొని, లేదా ప్రభుత్వం ముందుకు కదలకుండా చేసి ఏదో ఒకటి చేయాలన్నది ప్రతి రోజు, ప్రతి నిత్యం, ప్రతి క్షణం కూడా ప్రతిపక్షం మరి ఆ రకంగా ఆలోచించే పరిస్థితి. ఇలాంటి వాతావరణం భారతదేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా ఉండకపోవచ్చు. ఇంత నీచ నికృష్టమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి మరి వైరిపక్షం ఇంకెక్కడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన బహిరంగంగానే కార్యకర్తలను కానీ, నాయకుల్ని కానీ, వారి పార్టీకి చెందినటువంటి శ్రేణుల్ని కానీ ఏ విషయంలోనూ మనం వెనక్కి తగ్గకూడదు. ప్రతి అంశాన్ని దాన్ని ఒక ప్రజా సమస్యగా చిత్రీకరించి వందల లారీలు రావాలి, వేల జీపులు రావాలి, లక్షల సంఖ్యలో జనం రావాలి, దాన్ని ఒక ఇష్యూగా మార్చాలి. సరే, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, గుడివాడ నియోజకవర్గంలో లేదా గుడివాడలో మరి సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి ఏదో కోళ్ళ పందాలు కానీ మిగతా సంబరాలకు సంబంధించి అక్కడి ఎమ్మెల్యే పైన, అక్కడ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని పైన కొన్ని ఆరోపణలు చేశాం. వాటిని జనం మర్చిపోతారేమో, మర్చిపోకుండా చూడండి. ప్రభుత్వం ఎక్కడన్నా వెనక్కి తగ్గి పట్టించుకోకుండా ఉంటుందేమో, దాన్ని ఇష్యూ చేయండి, గవర్నర్కి చెప్పండి, రాష్ట్రపతికి చెప్పండి, ప్రధానమంత్రికి చెప్పండి, బైడెన్కి కూడా చెప్పండి, ఎందుకైనా మంచిది, అమెరికా అధ్యక్షుడు బైడెన్కి కూడా తెలియజేయండి, పుతిన్కి కూడా తెలియజేయండి, ఎందుకైనా మంచిది. ఈ రకమైనటువంటి 1936 మార్క్ మైండ్నే ఉపయోగిస్తున్న ప్రతిపక్ష నాయకుడిని, ఇంకా పట్టుకు వేలాడుతున్న కేడరు శ్రేణులు, మరి వాళ్ళు దేనికోసం, ఏమి సాధించాలని, మరి ఎవరి కోసం, ఎవరిని నాయకుడిగా చూడాలని ఆశిస్తూ ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారో అర్థం కాదు. ఎందుకంటే ఆయన, వాళ్ళ అధినేత, ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత, ఆయన మైండ్ సెట్ అంతా కూడా 1946 మధ్య తయారైనటువంటి మైండ్ సెట్. ఆ కాలం నాటితే ఇంకా ఎత్తుగడలు, అవే వ్యూహరచన, అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి, అదే రకమైన కుట్రలు, అదే రకమైనటువంటి భాష, అదే రకమైనటువంటి సంస్కృతి సభ్యత ఇవే వాడుతున్నారు. పెరిగిన నాగరికత కానీ, ప్రపంచీకరణ కానీ, పెరిగినటువంటి మరి పోటీ తత్వాన్ని కానీ అందుకోలేని పరిస్థితి. ఆయన ఎంతవరకు చేయగలరంటే, తనదైన శైలిలో ప్రభుత్వాన్ని రకరకాల వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఇబ్బంది పెట్టి ముందుకు అడుగు వేయనీయకుండా కట్టడి చేయగలగటం. అయితే ప్రభుత్వాన్ని కట్టడి చేసినంత మాత్రంలో జరిగేది, ఒరిగేది ఏముంది? ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితే ఆపలేరు కదా. సంక్షేమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి, కొనసాగుతాయి. ప్రజా సంక్షేమం ఎప్పుడైతే పటిష్టంగా కొనసాగుతుందో, ఆ ప్రభుత్వం పట్ల ప్రజలకు సానుభూతి, సదవగాహన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. సో ఇక్కడ మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఒక క్యాషినో ఇష్యూని వదిలిపెట్టకూడదు, దాన్ని ఇంకా పట్టుకొని ఇష్యూ చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, ఇంకోటి చేయాలి అంటూనే ఈ అంశం ఒకవేళ మరుగున పడిపోతే కొత్త అంశం ఏముంది వెతుక్కోవాలి. అది మరుగున పడితే ఇంకో అంశాన్ని టేకప్ చేయాలి. ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది, జిల్లాల విభజన, పార్లమెంటు కాన్స్టిట్యున్సీ బేస్డ్గా ఒక ప్రాతిపదికగా జిల్లాలని పునర్విభజించాలి. 25 మంది ఎంపీలు ఉన్నారు, 25 మంది అరకు కాన్స్టిట్యున్సీ పెద్దది కాబట్టి మరొక జిల్లా యాడ్ చేస్తే 26 జిల్లాలు అవుతాయి. ఇది స్థూలంగా చిన్న అంశం, కానీ దీన్ని కూడా ఇష్యూ చేయాలి ప్రజల్లోకి.
రకరకాల వాళ్ళని వాళ్ళ పార్టీ కేడర్ని, అరే నువ్వు ఒక మాట చెప్పు, తూర్పుగోదావరి జిల్లా మీరు ఒకటి చెప్పండి, నెల్లూరు జిల్లా మీరు ఇంకోటి అనండి, చిత్తూరు జిల్లా మీరు ఇంకో, ఈ విధంగా కేడర్ని నిద్రపోనివ్వకుండా, అసాడనివ్వకుండా ఉసిగొలుపుతూనే ఉండాలి. ఇది ప్రతిపక్ష నాయకుడి యొక్క అద్భుతమైనటువంటి మేధో సంపన్నమైనటువంటి మరి చతురత. ఆయన్ని వాళ్ళ సామాజిక వర్గం అయితే చాణుక్యుడు, అపర చాణుక్యుడు అని పొగుడుతుంటుంది. అపర చాణుక్యుడు ఆయన, ఎందుకంటే ఇట్లాంటి కుటిలమైన రాజకీయాలు చేయడంలోనే అపర చాణుక్యుడు. సో ఆయన ఇప్పటికైనా సరే స్ట్రైట్ రాజకీయాలు, ఎదురెదురుగా పోరాడే శక్తి, ఎన్నికల్లో తనకు తానుగా నిలబడి తనకు సొంత పార్టీ పెట్టి నిలబడి పోరాడగలడా? లేదు. మామగారికి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని కాజేసి పార్టీ సింబల్ని లాక్కొని మొత్తం మీద తనదైన శైలిలో పార్టీ సింబల్తో సహా పార్టీని సొంతం చేసుకొని తనదైన మార్కుతో పార్టీని నడపగలుగుతున్నారు. మంచిదే, గొప్ప విషయమే. కానీ సొంతగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రజల్లో నిలబెట్టి అద్భుతమైనటువంటి మెజార్టీ, అనూహ్యమైనటువంటి ప్రజా సానుభూతి పొందినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి మీద, తనకంటే వయసులో చిన్నవాడు, తనకి రాజకీయ 40 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీ, కానీ ఆయన 10 ఏళ్ళే, దశాబ్దకాలమే, అందులో 4వ వంతు అనుభవం కూడా లేదు. అయినప్పటికీ అత్యంత మెచ్యూరిటీతో ప్రజారంజకంగా పాలిస్తుంటే తట్టుకోలేని ఉక్రోషం, తట్టుకోలేని ఆక్రోషం, తట్టుకోలేని ఆవేదన, తట్టుకోలేని, అసలు ఆ తట్టుకోలేకపోవడం అనేది తనొక్కడితో పోటల్లా, తన కుటుంబం, తన కుమారుడు, తన వాళ్ళు మాత్రమే కాకుండా తను పోషిస్తున్నటువంటి యెల్లో మీడియాలో కూడా నిలయ విధ్వంసంలో ఒక 10 మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళే, ఇవాళ ఈ 4 వస్తే రేపు ఆ 4, ఇంకో 4, ఆ మళ్ళీ 4, మళ్ళీ ఇంకో, ఈ 10-12 మంది ప్రతిరోజు వీళ్ళే ఉంటూ కనబడతారు. కొత్త వాళ్ళు ఎవరు ఉండరు దాంట్లో. ఈ నిలయ విధ్వంసల కార్యక్రమంలో ముందే చర్చిస్తారు ఇవాళ ఏం మాట్లాడాలి, ఈయనేం మాట్లాడాలి, ఆయనేం మాట్లాడాలి, ఆయనేం మాట్లాడాలి, ప్రభుత్వంలో మీరెన్ని తిట్లు తిట్టాలి, మీరెన్ని తిట్లు తిట్టాలి, మీ టార్గెట్ ఏంటి, ముందే ఫిక్స్ చేసేసి ఆ టార్గెట్ మేరకు తిట్లు తిట్టి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఈ నిలయ విధ్వంసల కార్యక్రమాలను ఈ విధంగా కొనసాగించాలన్నది మరి పెద్ద 40 ఇయర్స్ ఇండస్ట్రీ వ్యూహాలొచ్చిన సరే. దీనికి ఇది కాకుండా ఒక ఎంపీని కొనుక్కొని పెట్టుకున్నారు, ఆయన ఢిల్లీలో తప్ప బయట కనపడ్డు. ఆయన ఎంత ధీరోదాత్తుడంటే, ఆయన అసలు ఎంత ధైర్యవంతుడు, ఎంత ధీరోదాత్తుడు, పోరాట చరిత్ర గల వ్యక్తి అంటే, ఢిల్లీ దాటి బయటికి రాడు. ఒకవేళ వచ్చినా మళ్ళీ క్షణాల్లో ఫ్లైట్లో వెళ్ళిపోతాడు ఢిల్లీ, గంట కూడా హైదరాబాద్లో ఉండలేడు, తన నియోజకవర్గానికి పోలేడు. అంత ధైర్య సాహసాలు గల ధీరోదాత్తమైనటువంటి ఎంపీ. ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి ప్రతిరోజు ప్రభుత్వం మీద ఏదో ఒక విమర్శలు చేయించి ఇంకా 1932 మోడల్ లాగానే తన బ్రెయిన్ని వాడుతూ, దీనివల్ల సాధించేది ఏంటో ఆయనకే అర్థం కావట్లేదు, ప్రజలు నవ్వుకుంటున్నారు కానీ దీన్ని ఏమీ చేయలేని పరిస్థితి. ఇవాళ కొత్త జిల్లాల ఇష్యూ కూడా అంతే, కొత్త జిల్లాలకు సంబంధించి సహేతుకమైనటువంటి విమర్శ ఒక్కట్లేదు. ఇది సహేతుకమైనటువంటి విమర్శ. ఈ జిల్లా కేంద్రం మీరు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు, ఈ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఇదిగో ఈ ప్రజా సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఒక మారుమూల ప్రాంతం మీరు ఎంచుకున్నారు, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని దగ్గరగా ఉన్న మరో ప్రాంతంతో అటాచ్ చేయండి, దీంట్లోంచి డిలీట్ చేయండి, లేదా సాంప్రదాయకంగా ఈ ప్రాంతం ఇక్కడ జిల్లా కేంద్రానికి దూరం అయిపోతుంది, మొదటి నుంచి ఇక్కడ అటాచ్డ్గా ఉంది, దీన్ని ఇక్కడ అటాచ్ చేయండి, మీరు ఏదన్నా ఒక సలహాలు సూచనలు ఇచ్చారా ఇంతవరకు తెలుగుదేశం తరఫున? తెలుగుదేశం తరఫున ఈ నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి, మీరు ఊహించి రాసేవి కాదు, ప్రజా సమస్యలు నిజంగా ఏమిటి, వాటి ఎందుకని అవి ప్రజా సమస్యలుగా ఫోకస్ చేస్తున్నారు, వాటికి సంబంధించి ఒక
నోట్ ఒకటి ఇచ్చారు ఆ ప్రభుత్వానికి, లేదు. చర్చలు మాత్రం జరుపుతారు. చర్చల్లో కూడా నోటికి వచ్చింది చెప్పడమే తప్ప సహేతుకమైన విమర్శ ఒకటి కూడా కనపడలా. అందువల్ల లేదు ఆ పేర్లు పెట్టడంలో ఏదో తప్పని, లేదు జిల్లాకి పేరు పెట్టారు ఎన్టీ రామారావుది, అక్కడ కావాలని ఎన్టీ రామారావు పేరు పెట్టి అవతల వైపు నుంచి రంగా పేరు పెట్టమని రెచ్చగొట్టారు, లేదు అసలు ఎన్టీ రామారావు పేరు జిల్లాకి ఎవడు పెట్టమన్నాడు, మేమేం పెట్టమని ఎడవట్ల, మా కుల సంఘాలు ఏమి ఎడవట్లేదు, కొన్ని స్కీములకు పెట్టండి ఎందుకైనా మంచిదని, లేదు ఆయనే సాక్షాత్తు ప్రతిపక్ష అధినేతకు వచ్చి అన్న క్యాంటీన్లు తీసేశారు, ఇంకేదో విమానాశ్రయానికి పెడితే ఎవరు అప్పుడు హడావుడిగా ఎందుకు పెట్టారో అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో ఈ రకమైనటువంటి పాతకాలపు పనికిరాని మిషనరీని వాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రజల్లో ఎప్పుడూ అపాస్పాలవుతున్నాయి, నవ్వుల పాలవుతూనే ఉన్నాయి. కానీ ఆయనకి పెట్టని కోటగా గట్టి ఎండదండలు ఇచ్చేటువంటి ఎంతో బలమైనటువంటి యెల్లో మీడియా ఎప్పటికప్పుడు పాపం ఎన్నిసార్లు కింద పడ్డా ఆయనదే పై చేయిగా ఫోకస్ చేయడానికి నిరంతర వార్తా స్రవంతిలా నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన మరి పోషిస్తున్నారు కాబట్టి, వాటిని పెంచి పోషిస్తున్నారు కాబట్టి ఆమె యెల్లో మీడియా తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. సమస్యలు ఇప్పుడు ఒకటి ఆయన చెప్తారు, ఒకటి పోతానే ఒకటి వస్తుంది, ఒకటి వస్తానే మనం తీసుకోవాలి అందిపుచ్చుకోవాలి, ఏదో ఒక సమస్య వాళ్ళు ఏ పొద్దున లేవు కానీ వాళ్ళు ఏం తీసుకోవాలి, ఇది ఒకవేళ జనం మర్చిపోతే ఇంకోటి కొత్తగా వచ్చేదాన్ని ఏం తీసుకోవాలి, గవర్నమెంట్ ఏ జీవో ఇచ్చింది దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాలి, కొత్త జీవో వచ్చిందా దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడాలి, ఇంతే వేరే పని లేదు పాట లేదు. సో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే, అది ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ వ్యక్తిగతంగా ఎవరైనా సరే, ఒకవేళ ప్రజా రాజ్యకంగా లేనప్పుడు ప్రజలకి ఒక సమస్యగా ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, సలహా ఇవ్వచ్చు, సూచనలు ఇవ్వచ్చు, తెలియజేయచ్చు, దానికి ఏమి పెద్ద ఇబ్బంది ఉండదు, ఏ రకంగానే తెలియజేయచ్చు. ఈవెన్ పీపుల్ కెన్ రైట్ ఏ లెటర్ టు గవర్నమెంట్, దే కెన్ సబ్మిట్ ఏ రిప్రజెంటేషన్, సో నో ప్రాబ్లం, ఏదైనా ఇవ్వచ్చు. సో అట్లా మనం తెలియజేస్తే పోతుంది కానీ చర్చలు పెట్టి చర్చల్లో ఏదో సాధించామని ఆనందపడి సంగలు గుద్దుకునే మీడియా మరి ప్రతినిధులు ఇకనైనా సరే కొంత సహేతుకంగా ఆలోచిస్తే బాగుంటుంది. చూద్దాం మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ వాటిని ఏ రకంగా మలుస్తారో, ఏ రకంగా నడిపిస్తారో చూద్దాం.